రైట్ గోవింద్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి ఇప్పుడు, భయం పుట్టిస్తున్నదా ఈ వారాహి యాత్ర శబ్దం? శై గారు ముందుగా చాలా టైం అయిందండి. సరే ఓకే, ముందుగా మీకు తర్వాత చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికి కూడా, అదేవిధంగా ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. నాకంటే ముందుగా ముగ్గురు పెద్దలు కూడా వాళ్ళ వాళ్ళ పార్టీ అభిప్రాయాలు కానీ రకరకాలుగా అనేక విషయాలు చెప్పారు. సార్, మేము మొదటి నుంచి కూడా ఏ పొలిటికల్ పార్టీతో అలయన్స్ లేదు, ఎవరైనా అలయన్స్ చేస్తారా ఉంటారా ఉండరా అనేటువంటిది రకరకాలుగా మీడియాలో చాలా సంవత్సరం చాలా రోజుల నుంచి కూడా ఇది స్పెక్యులేషన్. మేము ఒంటరిగా పోతామనేటువంటిది మొదటి నుంచి కూడా సుస్పష్టత, అంటే మా పొలిటికల్ పార్టీ 2011 నుంచి పెట్టినప్పటికి కూడా మా ఐడియాలజీ కానీ మా విధానం కానీ ఈ రాష్ట్రంలో మేము ఏ విధంగా ముందుకు పోవాలి అనేటువంటిది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మన ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులు కానీ అదేవిధంగా మా పరిపాలనా విధానం కానీ మీది భిన్నంగా ఉంటుంది, అదంతా కూడా పీపుల్ ఓరియంటెడ్గా ఉంటుంది అనేటువంటి వ్యవహారంలో మేము ఏ విధంగా పీపుల్ ఫోకస్డ్గా ఏ విధంగా ముందుకు పోతున్నాం అనేటువంటిది చాలాసార్లు మీ మీ స్టూడియోలో కూడా ఇక్కడ కూడా మీ మీ ముందు కూడా మనం విశ్లేషణ చేసుకున్నటువంటి నేపథ్యము. సరే, ఈ మూడు పొలిటికల్ పార్టీస్ మధ్య కూడా మరి ఒక విధంగా ఒక అలయన్స్ దగ్గర పడుతుంది అనేటువంటి విషయంలో ఒక స్పష్టత వస్తున్నటువంటి నేపథ్యము. అయితే చంద్రబాబు గారిని ఆయనకున్నటువంటి ఈ వీక్ పొజిషన్ను పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఏ విధంగా వాడుకున్నది, లేకపోతే వాళ్ళు ఎవరు కూడా స్పష్టత ఇవ్వలేదు ఆ మూడు పొలిటికల్ పార్టీస్లో, మేము ఇదో ఈ మీటింగ్లో ఇలాంటి అండర్స్టాండింగ్కు వచ్చినాము అని చెప్పి, ముఖ్యంగా 3వ తారీఖున జరిగినటువంటి అమిత్ షా చంద్రబాబు గారి మీటింగ్లో పెద్ద ఎత్తున బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో వాళ్ళ స్టేక్ అడిగినట్టుగా కనపడతా ఉంది. చంద్రబాబు గారు మరి ఏ అంటే వీళ్ళంతా అదే అంటున్నారు కదా, 20 సీట్లు అడిగినా 25 సీట్లు అడిగినారా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, మేము 20 సీట్లు మేము గెలుచు మేము ఈ మొత్తం అలయన్స్లో తీసుకుంటున్నాం మావే అంటున్నారు. అంటే మరి 25 అడగలేదా, లేకపోతే మరి కేవలం మరి ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏ విధంగా వాళ్ళ మధ్యన సీట్ షేరింగ్ ఉంటుంది అనేటువంటిది ఇంకా స్పష్టత రావాలి. మీరు మున్ముందు కూడా ఎందుకంటే ఈ టాపిక్ మీదనే ప్రజలందరికీ కూడా ఒక ఒక పొలిటికల్ టాపిక్ కాబట్టి అన్ని ఛానల్స్ కూడా చర్చలు జరిపేటువంటి విషయంగా కనపడతా ఉంది. సరే, ఇప్పుడు అంటే ముగ్గురు కలిస్తే ఏదో ముందున్నది ముసళ్ళ పండుగ అన్నట్టుగా ఇది ఏదో అయిపోతుంది ఆంధ్ర రాష్ట్రంలో, వీళ్ళందరికీ కూడా ఈ ఓట్లన్నీ కూడా యాంటీ ఇన్కంబెన్సీ కానీ లేకంటే ఆ మూడు పొలిటికల్ పార్టీస్ మీద ఉన్నటువంటి పాజిటివ్ ఓటు కానీ ట్రాన్స్లేట్ అయ్యి అధికారంలోకి తీసుకొస్తుంది అని నేను అనుకోవడం లేదు. ఈ మాట ఎందుకు అనుకుంటున్నాంటే మనం అంటాము పాలిటిక్స్ ఈజ్ నాట్ మ్యాథమెటిక్స్, ఇట్ ఈజ్ మోర్ ఏ కెమిస్ట్రీ అని. సో ముగ్గురు కలిసినప్పుడు ఈ కెమిస్ట్రీలో ప్రజలు ఏ విధంగా దీన్ని ఏ విధంగా చేస్తారు, ఎందుకంటే ఒక రైటిస్ట్ పొలిటికల్ పార్టీ ఉన్నటువంటి ఒక హిందుత్వ పొలిటికల్ పార్టీ అజెండాతో ఉండేటువంటి ఆ పొలిటికల్ పార్టీకి మన ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో కానీ ఈ సెక్యులర్గా ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ ఎలాంటి పార్టీ, ఎందుకంటే మన 0.7-0.8% కేవలం ఓట్లు వచ్చినటువంటి ఒక బీజేపీ మరి ఏ విధంగా సాగిలబడి నమస్కరించి చంద్రబాబు గారు అయ్యా మీకు ఏది అడిగితే అది ఇస్తా, నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా నేను ఎదుర్కోలేను అనేటువంటి సాగిలబడి ఎప్పుడైతే నమస్కారం పెట్టారో బీజేపీ వాళ్ళకి ఎక్కడ లేని ఉత్సాహం పుట్టుకొచ్చింది. ఇంక ఏదో మనం ఆంధ్ర రాష్ట్రంలో ఒక జయనికేతం మనం ఎగరవేస్తున్నాము అనేటువంటి ఒక మరి పుట్టింది. చంద్రబాబు గారిని మీరు మనం మీరు మేము అందరం కూడా విశ్లేషణ చేసుకున్నాం,
ఏ విధంగా వాడుకొని వదిలేస్తాడు, ఎందుకంటే చరిత్ర ఉంది. కాబట్టి బీజేపీ వాళ్లకు మరి ఏ విధంగా అది ఉపయోగపడుతుందో వేచి చూడాలి. ఏది ఏమైనా కూడా ఇందులో ఇక్కడ మనం బీజేపీ వైపు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు సాధారణంగా ఒక రాజకీయ హవా అన్నటువంటిది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఆరంభించినప్పుడు వెటకారమే చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఏముంది ఆయన పాదయాత్ర చేస్తే ఏమవుద్దంట, కాళ్ళు నొప్పులు పుట్టడం తప్ప అన్నటువంటిది. గతంలో చంద్రబాబు నాయుడు చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే అన్నారు. అదే చంద్రబాబు నాయుడు 2014 పవర్లోకి వచ్చారు, అదే జగన్మోహన్ రెడ్డి 2019 పవర్లోకి వచ్చారు. ఇప్పుడు వారాహి యాత్ర అనేటువంటి కాన్సెప్టు రాజకీయంగా సహజంగా యంగ్స్టర్స్ ఇప్పుడు యువతరం అన్నటువంటి వాళ్ళని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. మీకు క్రిందసారి ఓట్లేసిన వాళ్ళల్లో వాళ్లే ఎక్కువ, ప్లస్ క్రిందసారి అందరూ విడివిడిగా పోటీ చేయడం వల్ల మీ విజయం సులభమైంది. ఇప్పుడు అందరూ కలిసి పోటీ చేసి వారాహి యాత్ర ఇవి రెండు కలిస్తే మిమ్మల్ని దెబ్బ కొట్టమనుకుంటున్నారా, జస్ట్ మేకప్ అవుతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా? లేదు లేదు సార్, ఇప్పుడు ఈ అలయన్స్ లో ఎవరు ఏ పొలిటికల్ పార్టీ ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనేది, ఇప్పుడు జనసేన అధినాయకులు రియల్ గా వారన్నట్టుగా అయ్యా మీకు ముఖ్యమంత్రిగా మేము ఇస్తామని చంద్రబాబు అన్నారనుకోండి, న్యాచురల్ గా జనసేనకు ఎడ్జ్ వస్తుంది. చాలా మంది వాళ్ళ ఆయనకు సంబంధించిన సామాజిక వర్గం కానీ లేకపోతే కొంతమంది యువకులు కానీ రకరకాలుగా దే మే గెట్ ఈ మే గెట్ సమ్ ఎడ్జ్, బట్ ఐ డోంట్ థింక్ ఎంత స్పేస్ చంద్రబాబు గారు, ఎందుకంటే చంద్రబాబు గారు కూడా మనం ఆషామాషిగా ఏదో ఇంకంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంక నేనంతా ఏమీ లేదు ఆంధ్ర రాష్ట్రంలో నేనంతా కూడా ఢీలా పడిపోయి ఆ రెండు పొలిటికల్ పార్టీలకే కంప్లీట్ గా పొలిటికల్ స్పేస్ ఇస్తాడని కూడా నేను అనుకోవడం లేదు. సో ఏది ఏమైనా కూడా దీంట్లో ఏ విధంగా ముందుకు పోతారు, జనసేనకు ఎంతవరకు ఆయన ఎడ్జిస్తారు, దాంట్లో ఆయన అభిమానులు కానీ ఆయనకు సంబంధించిన సామాజిక వర్గం కానీ ఎంతవరకు ఆయన్ని విశ్వసిస్తారు అనేటువంటిది, ఆయనకు ఆ అలయన్స్ లో ఎలాంటి లీడర్షిప్ ఇస్తారు, ఆయనకి ఏం మేలు జరుగుతుంది అనేది కూడా అందరూ చూస్తారు. కాబట్టి ఇప్పుడు దీని గురించి మేము పెద్దగా, ఎందుకంటే సార్ మేమేదో ఎక్స్పెక్ట్ చేసి దీంట్లో ఏదో మేము ముందు నుంచే కూడా చెప్తున్నాం, మేము ఒంటరిగానే పోతాం ఒంటరిగానే ఫేస్ చేస్తామని చెప్పినాం కాబట్టి మా విధానాలు కానీ మా పరిస్థితులు కానీ ఆ విధంగా ముందుకు పోతాం. మేము ఎవరికి భయపడి కానీ లేకపోతే ఇంకొక విధంగా కానీ ఏమి చేయాల్సి ఉన్నట్టు